తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు బాపూజీ కాలనీలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణంలో పాల్గొన్నారు. ఉస్మాన్ సాహాపేటలోని బాపు గిరిజన కాలనీలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కళ్యాణం వైభవంగా జరిగింది. హనుమత్ జయంతి సందర్భంగా ఆలయంలో వేద పండితులు సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర పూజలు జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ నిర్వహించగా భక్తులు నేత్రానందంగా వీక్షించారు. మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పడారుపల్లిలో హనుమత్ జయంతి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాములను దర్శించుకున్నారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ పరిధిలోని పడారుపల్లి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. వేద పండితులు సీతారాముల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గోత్రనామాలతో అర్చనలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నేత్రానందంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని పుణ్య దంపతులను దర్శించుకున్నారు. స్వామివారి అక్షతలను భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. అనంతరం అన్నదానం నిర్వహించగా భక్తులు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా శేఖర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, మురళీమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. కొడవలూరు హరిజనవాడలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జయంతి సందర్భంగా చందనంతో రామపంటుని అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. కొడవలూరు హరిజనవాడలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు నేత్రానందంగా జరుగుతున్నాయి. స్వామివారి మూల విరాట్ని చందనంతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగించారు. విద్యుత్ దీపకాంతులు, తప్పెట్లు, తాళాలు, బాణాసంచ వెలుగుల మధ్య గ్రామోత్సవం నేత్రానందభరితంగా జరిపారు. గ్రామోత్సవంలో ఏర్పాటు చేసిన కీలుగుర్రాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హనుమత్ జయంతి సందర్భంగా గూడూరులోని శ్రీ సాయి సత్సంగ్ నిలయంలో అభయాంజనేయ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించారు. తీన్మార్ బ్యాండ్, తప్పెట్లు, తాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ్ నిలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా అభయాంజనేయ స్వామిని ఊరేగించారు. పరిమళ పుష్పాలు, పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక వాహనంలో కొలువుదీర్చి పూజలు చేశారు. విద్యుత్ దీప కాంతుల నడుమ స్వామివారికి నిర్వహించిన పేట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. హాస్పిటల్ రోడ్డు, కుమ్మరి వీధి, రాజావీధి, బజారు వీధి, తూర్పు వీధి తదితర ప్రాంతాలలో స్వామివారి గ్రామోత్సవం కొనసాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెంచలకొన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరు పప్పుల వీధిలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఉత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. నెల్లూరు నగరంలోని పప్పుల వీధుల వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి స్వామివారి ఉత్సవమూర్తిని ధగద్దాయమానంగా అలంకరించి గ్రామోత్సవం జరిపారు. ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ఉత్సవాన్ని ప్రారంభించారు. విద్యుత్ దీప తోరణలు, తప్పెట్లు, తాళాల మధ్య మారుతి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల కోలాహలం మధ్య ఎడ్లబండ్ల లాగుడు పోటీలను నిర్వహించారు. హనుమత్ జయంతి సందర్భంగా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించారు. పొంగోళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఆలయం వద్ద ఎద్దలబండి పోటీలు, బండలాగుడు పోటీలు, గుర్రపు స్వారీ పోటీలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ పోటీలను వీక్షించారు. ఈ కార్యక్రమాలను ఆలయ పాలక మండలి సభ్యులు కాస పెంచలయ్య, శ్రీనివాసులు నాయుడు, రఘురామయ్య పర్యవేక్షించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి నగర్ శ్రీరామ మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మందిరంలో లక్ష మల్లెలార్చన నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని మల్లెలతో ఆంజనేయ స్వామిని అర్చించి తరించారు. తదనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేయగా భక్తులు వినియోగించుకున్నారు. గాంధీనగర్లోని శ్రీకృష్ణ మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని పుష్పమాలికలతో పట్టు వస్త్రాలతో అలంకరించి విద్యుత్ దీపాల మధ్య వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. తప్పెట్లు, తాళాలు, సాంప్రదాయ నృత్యాల మధ్య గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హనుమత్ జయంతి సందర్భంగా నెల్లూరు ఎన్టీఆర్ నగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూల విరాట్ను పరిమళ పుష్పాలు, వడమాలలతో అలంకరించారు. తమలపాకులతో సహస్రనామార్చన, పూలంగి సేవ నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి ప్రపత్తులతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. పోలు రమణారెడ్డి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. నెల్లూరులోని బీవీ నగర్లో హనుమత్ జయంతి సందర్భంగా గ్రామోత్సవం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడిలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామి బంటి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గ్రామోత్సవంలో తీన్మార వాయిద్యం ఆకర్షణీయంగా కనువిందు చేసింది. పొదలకూరు మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకారాలు చేసి విశేష పూజలను చేశారు. అనంతరం దేవాలయం నిర్వాహకులు, అర్చక స్వాములు స్వామివారిని పట్టు వస్త్రాలతో, పరిమళ పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జొన్నవాడలోని వరదరాజస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మందిరంలో కొలువైన ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారుతి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలతో అలంకరించి తప్పెట్లు, తాళాలతో గ్రామోత్సవం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొని రామబంటును దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సన్నప్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి శివకుమార్ ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. ఇప్పుడు మరికొన్ని ప్రధాన వార్తలను చూద్దాం. జొన్నవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జగజ్జనని శ్రీ కామాక్షిమాత భక్తులను సరస్వతిగా అనుగ్రహించారు. తెల్లటి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీణాపాణిగా అమ్మవారు శ్వేతవర్ణంలో మెరిసిపోతూ పురవీధుల్లో విహారం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామంలో విహరించిన అమ్మణ్ణి భక్తులను కటాక్షించారు. కొబ్బరికాయలు సమర్పించిన భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు లేబూరు శ్రీనివాసులరెడ్డి, లేబూరు రాధాకృష్ణ శర్మ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శివకుమార్, చైర్మన్ సన్నప్రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయం పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలతో చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి. దగదర్తి మండలం ఉలవపాళ జాతీయ రహదారిపై వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా ఘనంగా స్వామీజీ ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దగదర్తి మండలం ఉలవపాళ్ల జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాచీనమైన దక్షిణాదిముఖ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారికి పల్లకి సేవ విశేషంగా జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అభయాంజనేయ స్వామి, పోలేరమ్మను దర్శించుకుని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో ప్రముఖ హాస్యనటుడు శివారెడ్డి నిర్వహించిన మిమిక్రీ కామెడీ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళాంజలి ఆర్కెస్ట్రా వారి ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో ప్రముఖ హాస్య నటుడు శివారెడ్డి నిర్వహించిన మిమిక్రీ కామెడీ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శివారెడ్డి యాక్ట్ 24/7 తో మాట్లాడారు. ఇప్పటి వరకు సుమారు 100 సినిమాలలో నటించానని, ప్రపంచ వ్యాప్తంగా 3,500 హాస్య వల్లరి కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. చలనచిత్ర రంగంలో తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మన రోషయ్య గారు, మన రోషయ్య గారు ఏమంటున్నారు చూద్దాం. సమోసాలు అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా పూలంగి సేవ నిర్వహించారు. సామూహిక ఆకు పూజ నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హనుమత్ జయంతి సందర్భంగా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి మందిరంలో పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఆర్యవైశ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి తమలపాకుల పూజ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.